జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్మించిన వంద పడకల ఆసుపత్రి రోగులకు చుక్కలు చూపెడుతోంది. చిన్న చినుకు పడితే చాలో ఆసుపత్రికి వెళ్లే రోడ్డు చిత్తడిగా మారడంతో పాటు ఆసుపత్రి ముందు భాగం చెరవును తలపిస్తోంది. దీంతో రోగులతో పాటు ఆసుపత్రి సిబ్బంది, డిఎంహెచ్ఓ ఆఫీస్ స్టాఫ్ బయట నిలిచిపోయారు. 10 గంటలకు ఆసుపత్రిలో ఉండాల్సిన సిబ్బంది 12 గంటలైనా బయటే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక సాధారణ రోగుల పరిస్థితి ఎలా ఉన్నా గర్భిణీ స్త్రీల పరిస్థితి దారుణంగా మారింది. చుట్టుపక్కల గ్రామాల నుండి 102లో గర్భిణీ స్త్రీలు, ఆశా వర్కర్లు ఈ ఆసుపత్రికి నిత్యం వస్తుంటారు. ఈ ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలు ఈ నీటి గుండా వెళ్లేందుకు అనేక ఇబ్బందులు పడుతూ బురదలో ఆసుపత్రి చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరు తీసుకొచ్చింది మిమ్మల్ని? మా ఆశా వర్కర్ తీసుకొచ్చింది. వాళ్ళ డేటు ఆపరేషన్ చేస్తున్నాను, వాళ్ళు వచ్చినాం. వచ్చేసరికి ఇట్లుంది. ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా, ఎవరిని అడిగినా ఏం చెప్తలేరు. మీరు ఇప్పుడు ఇక్కడ 102 దిగి వస్తున్నారు? ఆటో పట్టుకొని వచ్చినాం. అక్కడ నుంచి వెహికల్ దొరకకుండా ఆటో పట్టుకొని వచ్చినాం. సరే, ఇప్పుడు మీకు అక్కడ నుంచి రావడానికి ఇబ్బంది అవుతలేమా? ఇబ్బంది అవుతాను సార్. ఇవాళ అప్పుడు మాకు ఆపరేషన్ చేస్తా అన్నది. ఇట్లుండే పరిస్థితి. ఇప్పుడు ఎట్లా లోపలికి ఎట్లా పోతాం మేము? మీరు అడగాలే మరి, ఇట్లుంటే ఎట్లా వస్తాం గర్భిణీ స్త్రీలంగ? ఇబ్బంది అవుతా అని మీరు చెప్పాలా? అడగాలి. మేము ఇక్కడ దిగుడుతోటి ఎవరిని అడుగు, లెటర్లు అటు పోయిండ్రు. ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా మరి? సార్, మాది నగరం పల్లె గ్రామం. మేము చెకప్ కోసం 1 మంత్కి ఒకసారి రావాలి. అంత పెద్ద హాస్పిటల్ కట్టి ఇట్లా రోడ్ ఇట్లా ఉంచితే ఏదైనా ప్రాబ్లం అయితే ఎవరు బాధ్యత సార్? కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి కదా, పేషెంట్ల కోసమైనా. 102 వెహికల్లో చుట్టుపక్కల గ్రామాల నుండి గర్భిణీ స్త్రీలను ఇక్కడికి తీసుకువచ్చే ఆశా వర్కర్లు ఇక్కడ నెలకొన్న పరిస్థితిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు? మేము ఎన్కేపీ నుండి వస్తున్నాం. ఎందుకు, ఎవరిని తీసుకొచ్చారు మీరు? ఏన్సీలను తీసుకొస్తున్నాం. మరి ఇక్కడ ఎందుకు దిగిలు మీరు? అడో అసలు వెళ్ళేటట్టే లేదు, బాగా వాటర్ ఉన్నాయి, ప్రాబ్లం అవుతుంది వెళ్ళడానికి. మరి ఇప్పుడు గర్భిణీ స్త్రీలకు ఇబ్బంది కదా, వాళ్ళకి ప్రాబ్లమే, ఎమర్జెన్సీ వాళ్ళకైతే ఇంకా మస్తు ప్రాబ్లం అవుతుంది. మరి మీరు అధికారుల దృష్టికి తీసుకోపోలేదా? వీళ్ళు ఇట్లా నడవడానికి ఇబ్బంది పడుతున్నారని మీరు చెప్పాలా మీ పై అధికారులకు? అసలు మీరు రావడం ఇదే ఫస్ట్ టైం, ఎప్పుడు రాలేదు. వచ్చిన గర్భిణీ స్త్రీలు ఏమంటున్నారు, మాకు ఇబ్బంది అవుతుందని అంటలేరా? వాళ్ళు ఇట్లుంటే ఎట్లా, మాకు ప్రాబ్లం అవుతుంది. కొంతమంది ఇప్పుడు డెలివరీ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకైతే మస్తు ప్రాబ్లం అవుతుందని బాధపడుతున్నారు. ఎంతమందిని తీసుకొచ్చారు మీరు? నేను 5-6 మెంబర్స్ని తీసుకు. ఇప్పుడు ఈరోజు డెలివరీకి ఎవరైనా ఉన్నారా? ఉంది ఒక అమ్మాయి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము నగరంపల్లి గ్రామం నుండి ఇద్దరిని కేసులను తీసుకుని వస్తున్నా. 102 ఈ నీళ్ళని చూసి మేము దాటలేము, మీరు దిగి నడుచుకుంటూ పోలేని అన్నారు. మరి ఇప్పుడు వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ కదా, వాళ్ళు ఎట్లా దాటుతారు? మరి దాటలేని పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళని చూసి ఇంకా జనాలు కూడా మమ్మల్ని తీసుకురామంటే మేము అట్లా హాస్పిటల్కి రామనని అంటారు. గవర్నమెంట్ అంటే నమ్మే పరిస్థితి పోతుంది ఇట్లా. ఈ పరిస్థితి గవర్నమెంట్కి హాస్పిటల్ తీసుకుపోవాలని మమ్మల్ని మా మేడం వాళ్ళు అంటారు. ఈ పరిస్థితులు ఇక్కడ ఇట్లా అనుకూలించకుండా ఉంటాయి. ఆ మేడం వాళ్ళకి మీరు చెప్పాలి పరిస్థితి ఇక్కడ ఇట్లుందని? అదే ఇప్పుడు చెప్తే ఇట్లా ఉన్నదని మాకు ఇప్పుడు వస్తేనే తెలిసింది. వర్షం కొట్టిన కానీ రాలేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అయితే మరి రిటర్న్ మళ్ళీ ఇంకోసారి అయితే రారు కదా. మాకైతే వీళ్ళు ఇప్పుడు వీళ్ళు అంటారు కదా ఊర్లలో పోయి, అమ్మ మేము రాలేమని అనే పరిస్థితికి తీసుకొచ్చి హాస్పిటల్. ఇప్పుడు మీరు తీసుకొచ్చిన గర్భిణీ స్త్రీలు ఏమంటున్నారు? ఇప్పుడు అంటారు కదా మా పరిస్థితి ఇట్లా ఉన్నది, ఇంకోసారి మేము రాము ఈ హాస్పిటల్కి అని అంటున్నారు. ఇక్కడ నెలకొన్న పరిస్థితులపై స్పందించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ తిరుపతి ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. నిన్న కొట్టిన భారీ వర్షానికి జిల్లా ప్రధాన హాస్పిటల్ ముందు నీరు జమ కావడం జరిగింది. ఇదే విషయాన్ని మా పై అధికారులకు వివరించడం జరిగింది. కన్సర్న్డ్ ఇంజనీరింగ్ అధికారులకు కూడా వివరించడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు మార్నింగ్ నుండి ఈ వాటర్ను తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాటరు ప్రధాన గేట్ ముందు ఉండడం వల్ల ఏంటంటే ముఖ్యంగా గర్భిణీ వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది. లోపల కోవిడ్ పేషెంట్లు కూడా ఉన్నారు, వాళ్లకు ఆల్టర్నేటివ్గా మన ఈ కొత్త కలెక్టరేట్ బిల్డింగ్ నుండి పంపిస్తున్నాము. 2-3 గంటల లోపల వాటర్ తీయడానికి ప్రయత్నం చేస్తాం. అనంతరం RBNEWSతో మాట్లాడిన DMHO 2 గంటల్లో పరిస్థితి సర్దుకుంటుందని తెలిపారు. 102 వెహికల్స్లో పేషెంట్స్ను ఆసుపత్రికి తరలిస్తున్నామని తెలిపినా 102 డ్రైవర్స్ మాత్రం పేషెంట్స్ను బయటే వదిలి వెళ్లారు. దీంతో గర్భిణీ స్త్రీలు, ఆశా వర్కర్లు, ఇతర రోగులు అనేక ఇబ్బందులు పడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రజల సౌకర్యార్థం నిర్మించిన 100 పడకల ఆసుపత్రికి వెళ్లే దారి చిన్న చినుకు పడిందంటే చాలు చిత్తడిగా మారుతుంది. ముఖ్యంగా ఆసుపత్రి గేటు ముందు భాగంలో నీరు మొత్తం నిలిచిపోయి ఒక చెరువును తలపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు DMHO గారు ఉన్నారు, ఆయన అడిగి వివరాలు తెలుసుకున్నాం. సార్, ఇప్పుడు ఈ పరిస్థితికి కారణం ఏంటంటే ఈ హాస్పిటల్ ఏంటంటే ఇప్పుడు చుట్టూ దాని హాస్పిటల్ దగ్గర కలెక్టరేట్ కడుతున్నారు. ఈ కలెక్టరేట్ కడుతుంటే దానికోసము మట్టిని కూడా పోయడం జరిగింది. సో దానివల్లనే హాస్పిటల్ ముందు గుంటలో వాటర్ ఆగింది. ఇప్పుడు మనము జేసీబీ పెట్టి తీస్తున్నాము, ఒక 1-1.5 అవర్లో అది క్లియర్ అయిపోద్ది. సో చుట్టూ కాదు, మన గేట్ ముందు కొద్ది మట్టి ఉండటం వల్లనే ఆ వాటర్ ఆగింది.
సో కాబట్టి వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్లో మన ఆఫీస్ స్టాఫ్ కూడా లోపలికి వెళ్ళిపోతుంది నో ప్రాబ్లం సార్. ఇప్పుడు వాస్తవానికి ఈ సమస్య ఇప్పటిది కాదు సార్, పోయిన సంవత్సరం కూడా ఇలానే ఉంది కదా, అప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఇప్పుడు ఇది హాస్పిటల్ వైద్యాన పరిస్థితి ఎందుకు వస్తుంది? సో మేము ఏం చేస్తున్నాం అంటే, ఇది హాస్పిటల్ స్టార్ట్ అయ్యి మన మార్చిలో స్టార్ట్ అయింది టెంపరీగా, కరెక్ట్గా ఆధ్వర్యంలో చేశారు. సో గేట్ కాడ ఒక మట్టి వేయటం వల్లనే ఇక్కడ వాటర్ వచ్చింది. సో మట్టిని క్లియర్ చేయడం వల్ల వాటర్ అంత వెళ్ళిపోతుంది. ఇప్పుడు తీస్తున్నారు, మీరు చూసారు కదా జేసీ బట్టి. సో మనకిప్పుడు 11:30 12:30 వరకు క్లియర్ అవుతుంది. సో ఎందుకంటే సడన్గా పడటం వల్ల మట్టి అడ్డం ఉండటం వల్ల నీళ్ళు నిలిచినాయి. సో చుట్టుపక్కల కూడా మనకి వాటర్ ఏం లేదు కాబట్టి మనకి వితిన్ 1.5 hours క్లియర్ అయితే స్టాఫ్ అంతా కూడా వెళ్ళిపోతుంది. స్టాఫ్ కూడా వెళ్ళారు, స్టాఫ్ నర్సెస్ కానీ డాక్టర్స్ కూడా వెళ్తున్నారు వాళ్ళు. సో ఇది మొత్తం కూడా బ్లాక్ అంటే కాదు, కొంత ఏరియా బ్లాక్ అయింది ఇక్కడ హాస్పిటల్ ముందు, మిగతా సైడ్ నుంచి వెళ్ళిపోతున్నారు హాస్పిటల్కి. సిబ్బంది కూడా ఉన్నారు, మీరు కూడా వెళ్ళి చూడొచ్చు. ఓకే సార్, ఇంతకుముందు మీ దృష్టికి అంటే ఈ సమస్య రాలేదా? మెయిన్ వచ్చి 15 రోజులు అవుతుంది. సడన్గా వాడు వర్షం పడటం వల్ల మా వెహికల్స్ అన్ని ఎన్నో ఆగిపోయినాయి. నిన్న నైట్ వెంటనే కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆయన ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జేసీ పెట్టి చేస్తున్నారు పని. నేను నైట్ అయిందని ఆగిండ్రు, మార్నింగ్ స్టార్ట్ చేశారు. ఇంకా 1.5 hours క్లియర్ అయిపోయింది. సో నైట్ అయింది కాబట్టి, నిన్న ఈవినింగ్ అయింది కాబట్టి చేయలేకపోయారు, ఇప్పుడు మార్నింగ్ చేస్తున్నారు. ఇప్పుడు సాధారణ రోగులు ఎలాగోలాగా వెళ్తున్నారు, కానీ గర్భిణీ స్త్రీల పరిస్థితి ఏంటి సార్? గర్భిణీ స్త్రీలకి 1.02 క్లియర్గా పోయి వస్తున్నది. 1.02కి ఎలాంటి ఆటంకం లేదు. చిన్న చిన్న కార్లకి 1.02 పోతుంది, 1.08 పోతుంది, అవి మాత్రం ఆటంకం లేదు, అక్కడ క్లియర్గా వెళ్తున్నాయి. ఇప్పుడు మనం ఉన్నది ఏ చెరువో కొలనో కాదు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజల అవసరాల నిమిత్తం నిర్మించిన 100 పడకల ఆసుపత్రి ముందు భాగంలో మనం ఉన్నాము. ఈ ఆసుపత్రి ముందు భాగంలో చిన్న చినుకు పడిందంటే చాలు ఇక్కడ చెరువైపోతుంది, రోడ్డు మొత్తం చిత్తడిగా మారుతుంది. ఈ సమస్య ఇప్పటిది కూడా కాదు, పోయిన సంవత్సరం కూడా ఇదే పరిస్థితి వచ్చింది. కానీ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ దీనికి ఒక సొల్యూషన్ చూపించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చే రోగులు కానీ గర్భిణీ స్త్రీలు కానీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మామూలు రోగులైతే ఎలాగోలా ఆసుపత్రి చుట్టూ తిరిగి వెళ్తున్నారు, కానీ గర్భిణీ స్త్రీల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా 108లో చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎవరైతే గర్భిణీ స్త్రీలను తీసుకొని ఇక్కడ 100 పడకల ఆసుపత్రికి వస్తున్నారో వాళ్ళు అక్కడ 102 వెహికల్ అక్కడే ఆగిపోతుంది. వాళ్ళు అట్లాంటి చుట్టూ తిరుగుకుంటూ వస్తున్నారు, దీంతో వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ మనం పై అధికారులను అడిగినప్పుడు 102 వెహికల్ లోపలిదాకా వెళ్తుందని చెప్తున్నారు, కానీ 102 వెహికల్ లోపలి వరకు కూడా వెళ్ళట్లేదు. దీంతో గర్భిణీ స్త్రీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ ఈ నీళ్ళలో జారి పడితే మా పరిస్థితి ఏంటి అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ 100 పడకల ఆసుపత్రి పక్కనే కలెక్టరేట్ భవనాన్ని కూడా నిర్మిస్తున్నారు. ఆ కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించడానికి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ నిత్యం ఇదే దారిలో తిరుగుతూ ఉంటారు, కానీ వీళ్ళకి సమస్య పట్టనట్టే కనిపిస్తోంది. దీంతో ఇక్కడ స్థానిక ప్రజలు, రోగులు, గర్భిణీ స్త్రీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ పేషెంట్స్ని కానీ చూస్తే వాళ్ళు ఈ నీళ్లలోనే మోకాళ్ళలోతో నీళ్లను నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంకో విషయం చూసినట్లయితే ఉదయం 10 గంటలకు హాస్పిటల్లో ఉండాల్సిన DMHO సిబ్బంది, ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కానీ వివిధ కేటగిరీలకు సిబ్బంది కానీ 10 గంటల వరకు హాస్పిటల్ లోపల ఉండాల్సిన వారు ఇంకా ఇప్పుడు 12:00 అవుతున్నా కానీ అక్కడ బయటనే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని కారణం అడిగినట్లయితే లోపలికి వెళ్ళే దారి లేకనే మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా కొంతమంది అయితే వెనుదిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఈ సమస్య వల్ల ఇటు ఆసుపత్రి సిబ్బంది కానీ ఇటు రోగులు కానీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించి ఈ సమస్యకు ఒక సొల్యూషన్ చూపించాలని ప్రజలు కోరుతున్నారు.